విభావితేంతరంగే మహతి జ్యోతిషి మాని నీమయార్ధే దురితాన్యపయాంతి దూర దూరం ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. హరిః ఓం. శం నో మిత్ర శం వరుణ శం నో భవత్వర్యమా శం నైంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. యశ్చందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యోజ్జమృతాత్ సంభూవ సమేంద్రో మేధయా శృణోతు అమృతస్య దేవధారణో భూయాసం. శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం బ్రహ్మణః కోశోషి మేధయా పిహితః శృతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతిః. అహం వృక్షశ్చరేరివ కీర్తి పృష్టం గిరేరివ ఊర్ధ్వ పవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగం సువర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతిః. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఆప్యాయంతు మమాంగాని వాక్పాణి చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిర్మాకరోత్ నిరాకరణమస్వ నిరాకరణమే అస్తు. తదాత్మని నిరతయే ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేధి వేదస్య మహానీస్థః శృతం మే మా ప్రహాసీః అనేనాధీతేనా హోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం భద్రం నో అపి వాతయ మనః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః శిశువాగంసస్తనూభిః విశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అతీః భో భగవః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్రమదాస్య శిష్యం శ్రీశంకరాచార్యమదాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం. తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురుం సంతతమానతోస్మి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. యద విద్యా విలాసేన భూతభౌతిక సృష్టయ తం నౌమి పరమాత్మానం సచిదానంద విగ్రహం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. తశ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకళిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా. యః సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాం పురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం. మాయావీవ విజృంభయత్యపి మహా యోగీ వయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేద వచసా యో బోధయత్యాశ్రితాన్. యస్ సాక్షాత్కరణాద్ భవేన్న పునరవృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాచిద్రఘటోదర స్థిత మహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాతే తత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదన సన్మాత్రీగురుమూర్తక్షిణామూర్తయే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వమస్తాస్వపి వర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాజ్యాత్మనా భేదత. స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. భూరంభాంశ్య నలో నిలోంబరమహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణార్థదర్థమననాత్ జానాచ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వమితి స్ఫుటి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధయేత్ పునరష్టదా పరిణతం చైశ్వర్యమవ్యాహతం.
వటవిటపి సమీపే భూమిభాగే నిషణం సకల మునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖ ఛేద దక్షన్నమామి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యాద్ గురుర్యువా యోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయః నిధయే సర్వ విద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అంగుష్టతర్జనీయోగముద్రా వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాచ్చివః సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం మన్నాదం పరమాత్మానం ప్రణతోస్మి సదాశివం. సరే చెప్పండి, ఇప్పుడు క్లాస్ లో ఉన్నా అందుకని నా చేయండి. ప్రణతోస్మి సదాశివం. అష్టమోధ్యాయం పేరేంటమ్మా? అక్షర పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మ యోగం. అక్షర పరబ్రహ్మ యోగము, తారక బ్రహ్మ యోగము, బ్రహ్మాక్షర నిర్దేశ యోగము అని చెప్పి శంకరులు పెట్టిన పేరు. ఇట్లా భిన్న భిన్నమైన పేర్లతో ఇది మనకి ప్రకటమై ఉంటుంది. అద్భుతం. అయితే ఈ అష్టమోధ్యాయాన్ని ఏమిటి కంటిన్యూషన్, దేనికి కంటిన్యూషను, దేనికి కంటిన్యూషన్ అంటే సప్తమోధ్యాయంలో ఏమని పూర్తి చేశాడు ఆయన? తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం ఇత్యాదిన భగవత అర్జునస్య ప్రశ్న బీజాన్ని ఉపదిష్టాని అతః తత్ ప్రశ్నార్థం అని మొదలెట్టారు స్వామివారు తన భాష్యాన్ని. అర్జున ఉవాచ కిం తద్ బ్రహ్మ, ప్రశ్నలు వేస్తున్నాడు. ఇక చూడండి వరుసగా, కిం తద్ బ్రహ్మ, కిం ఆధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ, అధిభూతం చ కిం, ప్రోక్తమది దైవం కిముచ్యతే, అధి యజ్ఞ కథం, కో అత్ర దేహేస్మిన్ మధుసూదన, ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. కిం తద్ బ్రహ్మ ఒకటి, కిం ఆధ్యాత్మం రెండు, కిం కర్మ మూడు, అధిభూతం చ కిం, అధిదైవం కిముచ్యతే, అధిదైవతము, అధిబ్రహ్మ ఆధ్యాత్మికము, ఆధ్యాత్మికము, ఆదిదైవికము, ఆదిభూతం భౌతికము అనే మూడు అంశాలు ఒకటి. ఈ మూడు అడిగాడు ఇక్కడ ఫస్ట్ శ్లోకంలో. కిం కర్మ నాలుగు, అధి యజ్ఞం అయిపోయింది కదా, కథం, కో అత్ర దేహేస్మిన్, ఈ దేహంలో ఎవరున్నారు, ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నేతాత్మభిహి, ఇది ఆయన ప్రశ్నలు అని రెండు శ్లోకాలు కలిపి మనకి మన గ్రంథంలో ఎన్నో పేజీ, 473వ పేజీ. ఏషాం ప్రశ్నానాం యథాక్రమం నిర్ణాయ, తర్వాత మూడో శ్లోకంలోకి వెళ్ళాడు ఆయన. శ్లోకం
శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంహిత. ఇక్కడ భాష్యం ఇవ్వలేదేంటి? భాష్యం ఎందుకు ఇవ్వలేదు? దేనికి సార్? మూడో శ్లోకానికి. ఒకటి రెండు ఒకటి రెండుకి చిన్నగా ఉంది భాష్యం. దేయితి అని ఉంది. ఈ పైదే భాష్యం కింద చెప్పారండి, ఏ బ్రహ్మ తద్విదుః కృత్స్నం ఇత్యాదినా భగవత అర్జునస్య ప్రశ్న బీజాన్ని ఉపదిష్టాని అతః తత్ ప్రశ్నార్థం అని చెప్పడమే భాష్యం అన్నమాట. నాయన నువ్వు చెప్పినటువంటి ఓకే, ఏషాం ప్రశ్నానాం యథాకరం నిర్ణాయ శ్రీ భగవాన్ ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మం ఉచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజిత. అక్షరం న క్షరతీతి, అక్షరం న క్షరతీతి పర ఆత్మా ఏతస్య ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్హి ఇది బృహదారణ్యకోపనిషద్ వాక్యం ఇది శృతి. ఓంకారస్య చ ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ ఇది పరేణ విశేషణాత్ అగ్రహణం పరమం ఇది చ నిరతిశయే బ్రహ్మణి అక్షరే ఉపపన్నతరం విశేషణం తస్యైవ పరస్య బ్రహ్మణ ప్రతిదేహం ప్రత్యగాత్మభావ స్వభావ స్వభావ అధ్యాత్మం ఉచ్యతే ఆత్మానం దేహం అధికృత్య ప్రత్యగాత్మతయా ప్రవృత్తం పరమార్థ బ్రహ్మావసానం స్వభావ అధ్యాత్మం ఉచ్యతే అధ్యాత్మశబ్దేన అభిధీయతే భూతభావోద్భవకర భూతానాం భావ భూతభావ తస్య ఉద్భవ భూతభావోద్భవ తం కరోతీతి భూతభావభవోత్కర భూతవస్తూత్పత్తికర ఇత్యర్థః. విసర్గ విసర్జనం దేవతోద్దేశేన చరు పురోడాశాదేః ద్రవ్యస్య పరిత్యాగ సహ ఏష విసర్గలక్షణ యజ్ఞ కర్మసంజిత కర్మశబ్దిత ఇత్యేతత్. ఏతస్మాత్ హి బీజభూతాత్ వృష్ట్యాది క్రమేణ స్థావర జంగమాని భూతాని ఉద్భవంతి. ఇక్కడి వరకు చెప్పుకుందాం ఇవాళ. అర్జునుడు ఏమని అడిగాడు? కిం తత్ బ్రహ్మ, తత్ బ్రహ్మ, ఆ బ్రహ్మ కిం, ఏది ఆధ్యాత్మం అధ్యాత్మం ఏది? ఓ పురుషోత్తమ, కర్మ కర్మము కిం, ఏది అదేంటి? అధిభూతం అధిభూతమున్నటువంటిది ఏదిగా చెప్పబడింది, ఏదిగా చెప్పబడింది? ఇట్లా అన్ని వరుసగా అడుగుతూ అభియజ్ఞం ఏది? ఈ దేహమునందు అత్ర అన్నారు కదా, ఈ దేహమునందు అత్ర దేహే ఈ దేహమునందు కథం ఎట్లా ఉన్నది? ఎవరికి? నియతాత్మభి సమాహితులైన చిత్తుల చేతనే. ఎప్పుడు? ప్రయాణకాలే చ అంటే మరణకాలమునందు. ఇది నిన్ను ఎట్లా తెలుసుకోదగిన వాడు అవుతున్నావు, ఈ ప్రయాణకాల సమయంలో నిన్ను ఎలా తెలుసుకోగలిగిన వాడు అవుతున్నావు అని అడిగాడు. అంటే బ్రహ్మాదులు ఈ ప్రాణ ప్రయాణ కాలములో ఏ భగవత్స్మరణ చూపబడినది అని ప్రశ్న వేశాడు అన్నమాట. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలి. బ్రహ్మ శబ్దము రెండు రకాలుగా చెప్పుకుంటాం. ఏమిటది? ఒకటి సోపాధిక బ్రహ్మము, రెండు నిరుపాధిక బ్రహ్మ.
అంటే మాయా శబలిత బ్రహ్మము, మాయతో కూడనటువంటి బ్రహ్మము. అంచేత బ్రహ్మ అనే పదార్థానికి రెండు ఉపాధిగా చెప్పారు, నిరుపాధిక సోపాధిక అని చెప్పుకున్నాం కనుక, తే బ్రహ్మ తద్విదుహు అని గత అధ్యాయంలో ఏదైతే ముగిచ్చాడో, గత అధ్యాయంలో 29వ శ్లోకంలో చెప్పాడని చెప్పారు కదా ఇప్పుడే. ఇక్కడ ఈ బ్రహ్మ పదార్థం ఏ బ్రహ్మను గురించి చెబుతున్నావయ్యా నువ్వు? సోపాధిక బ్రహ్మనే, నిరుపాధిక బ్రహ్మనే. అందుకని కృత్స్నం అధ్యాత్మం అనే దగ్గర అధ్యాత్మ శబ్దం చేత ఆత్మానం దేహం అధికృత్య తస్మిన్ అధిష్టానే తిష్టతి. ఆత్మానం దేహం అధికృత్య తస్మిన్ అధిష్టానే తిష్టతి. అంటే అధిష్టానం అంటే దేని దేని ఆధారంగా ఉంటుందో అది, అధికరణం అంటాం కదా, అధికరణం అంటే దేని మీద ఉంచుతామో అది. ఈ దేహాన్ని అధికృత్య అధికరణంగా చేసుకుని ఆ అధిష్టానాన్ని దేహం మీద ఆత్మ ఉంటుంది అని వ్యుత్పత్తి చెబితే, ఈ శరీరం అధిష్టానముగా చేసుకుని ఉండేటటువంటిది ఏమిటి? ఇంద్రియ సముదాయం ఉంటుంది. ఈ ఇంద్రియ సముదాయాన్ని గురించి చెబుతున్నాడా చెప్పట్లేదా? ఇప్పుడు ఈ ప్రత్యగ్భూతంగా ఉన్నటువంటి బ్రహ్మ గురించి మనం తెలుసుకున్నాము, వివక్ష చేస్తున్నాడా చేయట్లేదా? ఇట్లా ఇప్పుడు కర్మ అన్నాడు. కర్మ అనగానే ఏ కర్మ? కర్మ శృతిలో కర్మకి రెండు విధాలుగా చెప్పాడు. అంచేత విజ్ఞానం యజ్ఞం అని రెండు రకాలుగా కర్మలు చెప్పాడు. అంచేత వీటికి ఈ కర్మకు కూడా రెండు విధాల రకాలుగా చెప్పాడు. ఇట్లా ప్రతిదాన్ని గమనించినట్లయితే ఇందులో ఏ కర్మని గ్రహించాలి నేను? కర్మచాఖిలం అన్నప్పుడు కర్మ శబ్దంతో ఎలాంటి కర్మని నేను గ్రహించాలి తర్వాత? అందుకని కర్మ అంటే ఏమిటి అని ప్రశ్న వేశారు. ఇట్లా తర్వాత ఇప్పుడు పురుషోత్తముడు అని కదా సంబోధించాడు ఇక్కడ. ఈ పురుషోత్తముడు అనే సంబోధనలో కార్యకారణ విలక్షణుడు అయిన నీకు తెలియనిది ఏదీ లేదు అని మనకి ఒక సూచన. ఎందుకు? ప్రతిదీ కార్యము కారణము ఉంటాయి. ఒక కారణం లేకుండా కార్యం లేదు, కార్యం ఉందంటే కారణం ఉండి తీరాలి. కనుక కార్యకారణ సంబంధానికి విలక్షణంగా భిన్నమైన వాడు ఎవరై అంటే పరమ. కనుక ఆయనకి తెలియంది ఏం లేదు. కనుక అధిభూతము అంటే భూతములు అంటే ఏమిటి? పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. ఈ పృథివ్యాది పంచభూతాత్మకములందు ఉండి ఏది గ్రహించాలి? లేకపోతే అన్ని కార్యాలని గ్రహించాలా? ఇవి ఈ పృథివ్యాపస్ తేజోవాయుర ఆకాశ వీటితో జరిగే ప్రతి కార్యాన్ని స్వీకరించాలా? అలాగే అధిభూతం అంటే ఏమిటి? కనుక ఈ అధిభూతం ఈ పంచ ఈ వీటిలో ఈ పృథివ్యాది పంచభూతాల్లో ఉండే ఏదో ఒకదాన్ని గ్రహించాలా? అన్నిటినీ గ్రహించాలా? అన్నీ చేసే గ్రహించాలా? అధిభూతం అంటే దేన్ని గ్రహించాలి నేను? ఇక అధిదైవతం అంటే దైవ విషయంలో ఏం తీసుకోవాలి? ధ్యానాన్ని తీసుకోవాలా? దైవ ధ్యానం గురించి తీసుకోవాలా? లేకపోతే ఆదిత్య మండలాంతర్గతంగా ఉంటున్నటువంటి చైతన్యాన్ని తీసుకోవాలా నేను? అధిదైవం కిముచ్యతే, దేనిని అని ప్రశ్నిస్తున్నాడు. సాధి యజ్ఞంచ, ఇక్కడే ఉన్నాడు. అధియజ్ఞము అంటే కానీ యజ్ఞముతో అధిగతమైన విజ్ఞానముతో కూడిన ఆత్మని తీసుకోవాలా? పరదేవతగా తీసుకోవాలా? ఇట్లా ఒక ప్రశ్నకి ఇన్ని రకాలైనవి లోపల అంతర్భూతంగా చెప్పారు. ఇవన్నీ విని అధియజ్ఞ కథం కో అత్ర దేహే అస్మిన్ మధుసూదన్. అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన అంటే ఇక్కడ కథము కహ అని రెండు ఉన్నాయి కదా. కథం కో కహ అంటే కో అంటే కహ అనమాట. కహ అని రెండు ఉన్నాయి కదా అంటే కాదు, వాడు అడిగేది ఒకటే. అయ్యా
నమస్కారం. అధియజ్ఞుడు అని ఏ బ్రహ్మాన్ని గురించి నేను ధ్యానం చేయాలి? అంటే బ్రహ్మమును ఏ విధంగా ధ్యానింపదగినవాడా, లేకపోతే బ్రహ్మము అనే పదార్థముతో అధియజ్ఞుడు బ్రహ్మము అనే పదార్థము యొక్క తాత్పర్యాన్ని ఊహించుకుని దాని మీద చింతించాలా, లేదా వీటికి రెండిటికీ అస్సలు భేదం లేకుండా ఉందా, ఎట్లా కథం ఎట్లా అని ఇన్ని రకాల ప్రశ్నలు. తర్వాత ఇది ఈ అధియజ్ఞుడు ఉన్నాడు కదా, మన శరీరం మీద అధిష్టానం చేసుకుని ఉన్నవాడు ఉన్నాడు కదా, వాడు శరీరం లోపల ఉంటాడా లేదా శరీరానికి బయట ఉంటాడా? ఒకవేళ శరీరం లోపలే ఉన్నాడు అనుకుంటే వాడు బుద్ధ్యాదుల్లో ఏది? వాడు బుద్ధి అహంకారమా చిత్తం ఏది, లేదా దానికన్నా భిన్నుడా? బుద్ధ్యాదులా లేకపోతే దానికన్నా వ్యతిరిక్తుడా? ఇలా జిజ్ఞాసతోటి ఏది చెప్పాలయ్యా నేను కోవత్ర ఇప్పుడు వీటన్నిటి, అంటే ఒక్కొక్కదానికి ఏది నువ్వు చెప్పిన శబ్దం తీసుకున్నా నాకు రెండు లక్షణాలు కనపడుతున్నాయి. సోపాధిక బ్రహ్మమా, నిరుపాధిక బ్రహ్మమా, విజ్ఞానమా, యజ్ఞమా, లేకపోతే వాడు లోపల ఉంటాడా బయట ఉంటాడా? పంచభూతాలు తీసుకోవాలా, ఇంకోటి తీసుకోవాలా, విజ్ఞానమైన ఆత్మను తీసుకోవాలా, పరదేవతగా చూడాలా, ఏం చేయమంటావు నన్ను అని ఇన్ని ప్రశ్నలు ఆయన మనసులో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఉంటే, ఇవన్నీ అడితే ఎవరికిది? సమాహితులైన చిత్తులకు, అంటే తన మనసును నిర్ధారణ చేసుకున్న వాళ్ళకి ప్రాణోత్క్రమణ సమయంలో, అంటే అతని మరణాసన్నమైనప్పుడు కూడా బ్రహ్మానుసంధానం ఎట్లా సిద్ధిస్తుంది? నువ్వే చెప్పావు కదా, సమాహితులైన చిత్తాలకి ప్రాణప్రయాణ సమయంలో భగవద్ అనుసంధానం సిద్ధిస్తుంది అని చెప్పావు. అది యుక్తం కాదయ్యా అంటున్నాడు. ఎందుకుట? ప్రాణోత్క్రమణ కాలంలో ఇంద్రియ సమూహములన్నీ కూడా వ్యగ్రత చేత చిత్త సమాధానికి సంభవించదు. ఇప్పుడు ప్రాణోత్క్రమణ సమయం చెప్పేటప్పుడు ఏమవుతుంది, ఇంద్రియాలన్నీ చాలా ఉత్కృష్టంగా నానా వ్యగ్రత చెంది ఉంటాయి కదా, ఇంద్రియాలు ఎప్పుడైతే ప్రకోపించి వ్యగ్రత చెందున్నాయో చిత్తానికి సమాధానం ఎక్కడ కుదురుతుందండి? చిత్తాన్ని సమాధాన చిత్తుడిగా ఎట్లా ఉండగలుగుతాడు? కనుక ఉండే అవకాశం లేదు కాబట్టి, ఇక్కడ కూడా చూడండి ఎంత చింతన జరిగిందో, లేదు కాబట్టి ప్రయాణకాలేచ కథం చేయోసి, ఆ ఇంద్రియాల యొక్క ఉత్కర్ష వల్ల చిత్తము సమాధానం కాదు కాబట్టి ఇక దాని ప్రయాణకాలేచ నిన్ను ఎట్లా తెలుసుకోగలుగుతాడు వాడు అని ఓ 7 ప్రశ్నల్ని క్వశ్చన్ మార్క్ 1 2 3 4 5 6 7 అని వేసేసాడు. దానికి ఆయన అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మం ఉచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంచిత అని చదువుకున్నాక అక్షరం నక్షరతీతి పరమాయి చదువుకున్నాం. అక్షరం నాశరహితమైన పరమం బ్రహ్మ అంటే పరబ్రహ్మమును, పరబ్రహ్మమును స్వభావ బ్రహ్మకు ప్రతి దేహమునందు ఉన్నటువంటి అంటే ప్రత్యగాత్మ ప్రత్యక్షాత్మ భావము ఆధ్యాత్మం ఉచ్యతే ఆధ్యాత్మము అని చెప్పబడుతోంది. మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పాడు. ఏమిటి స్వభావ అంటే? బ్రహ్మకు ప్రతి దేహమునందు ప్రత్యగాత్మ భావముతో ఉండేది ఏదైతే ఉందో దాన్ని ఆధ్యాత్మం అంటానయ్యా. భూతభావోద్భవకరః అక్షరం బ్రహ్మ పరం స్వభావో అధ్యాత్మ ఉచ్యతే
భూతభావ భవోత్కర విసర్గ కర్మ సంచిత. ఇక్కడ రెండు ప్రశ్నలకి సమాధానం చెబుతున్నాడు. అర్జునుడు ఏ విధంగా ప్రశ్నలేశాడు? కిం తద్ బ్రహ్మ అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ. వరుసగా రెండో ప్రశ్న ఇది. తర్వాత అధిభూతము అధిదైవతం గురించి వస్తుంది. కనుక రెండో చెబుతున్నాడు, కర్మ అంటే ఏమిటో చెబుతున్నాడు. భూత భావోద్భవకర భూతానాం భావ, అంటే భూతముల యొక్క భావం భూత భావ, దాని నుంచి ఉద్భవించినది భూత భావోద్భవ, అది చేస్తుంది కాబట్టి భూత భావోద్భవకర అంటే పంచభూతములతో పంచభూత వస్తు ఉత్పత్తి కరములైనటువంటి విసర్గ, దేవతోద్దేశంతో చేసేటటువంటి చెరువు పురోడాశ అంటే యజ్ఞయాగాది గురించి యొక్క పరిత్యాగము కర్మ అని చెప్పబడుతోంది. అని మూడో శ్లోకానికి ఏషాం ప్రశ్నానాం యథాక్రమ నిర్ణయాయ చ అని చెప్పి చెప్పి నాయన తర్వాత ఒకటిదాని మీద ఒకటి. కనుక ఇప్పుడు వేసిన ఏడు ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం చెప్పేశాడు. ఏమని అంటే, పరబ్రహ్మము కంటే ఇతరమైనది ఉండే అవకాశమే లేదు. పరబ్రహ్మము అంటే నశించనటువంటిది, కనుక అది అక్షరము. కనుక ఏదైతే ఇతరుల యందు సంభవించదు, బ్రహ్మము కంటే భిన్నమైనది ఏది లేదు కాబట్టి ఆ పరబ్రహ్మ తత్వాన్నే అక్షరము అన్నాడు. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ. ఇక్కడ కూడా ఓంకారము అనేది అక్షరానికే దానికి విశేషణంగా చెప్పబడింది. కనుక కిం బ్రహ్మ తద్ బ్రహ్మ అనే ఒక ప్రశ్నకి నాయన పరమం, ఏటువంటి పరమం అంటే ఎక్కడా కూడా ఎటువంటి విశేషణము లేనటువంటి నిరతిశయమైన పరబ్రహ్మ రూపమునే, అంటే నిర్గుణ పరబ్రహ్మమునే, సోపాధిక బ్రహ్మమును కాదు నిరుపాధిక బ్రహ్మమును మాత్రమే మనము గ్రహించాలి అని ఇక్కడ దానికి తాత్పర్యంగా చెప్పుకోవాలి. కిం తద్బ్రహ్మ అనే దానికి ఇది సమాధానం. ఇదైన తర్వాత ఏమన్నాడు, ఇలాంటి పరబ్రహ్మము ప్రతి దేహమునందు ఉంటుంది. ఎలా ఉంటుంది? ప్రత్యేగాత్మ భావముతో ఉంటుంది. కనుక దాన్ని స్వభావం అన్నాడు. స్వ అంటే నా యొక్క భావం. స్వభావో అధ్యాత్మం ఉచ్యతే అంటే ఆత్మ అంటే దేహము అని ఇక్కడ అర్థం చెప్పాలి. అలాంటి దేహాన్ని అధిష్ఠించి ప్రత్యగాత్మ రూపంతో ఉండేటటువంటి ఆ పరమార్థ బ్రహ్మావసానమే, అదే అధ్యాత్మము అంటున్నాం. అక్షరానికి అధ్యాత్మానికి తేడా ఇతే. అంటే ఏం చెబుతున్నాడు అనమాట, అధ్యాత్మకి అక్షరానికి తేడా ఇది చెప్పాడు. ఏము అధ్యాత్మం అని చెప్పేశాడు కదా. ఇట్లా ఈ భూత సంహిత అంటే భూతముల యొక్క భావము, వస్తువుల యందు సత్ అనే భావము, అది ఏమిటవుతుంది? అది వస్తు రూపం అవుతుంది. అంచేత అలా ఉత్పత్తిని చేసేది ఏదైతే ఉందో అది భూత భావోద్భవకరము. అంటే ఈ భూతములు అంటే పంచభూతాత్మకంగా వచ్చేటటువంటి ఈ వస్తువుల ఉత్పత్తికరమైనటువంటిది అని అర్థం. ఇలా అలాంటి ఈ దీనికోసం ఏం చేస్తున్నాం మనము? అట్టి విసర్గము అంటే దేవతలను ఉద్దేశించి మనము చేసే యజ్ఞయాగాది కర్మలలో కొంత ద్రవ్య పరిత్యాగాన్ని చేస్తాం. అంటే కర్మ అంటే యజ్ఞము అంటే సింపుల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే కర్మ అంటే ముక్కు చీదుకోవడము తలదూకోవడం కాదు,
దేవతోద్దేశంతో చేయబడేటటువంటి యజ్ఞయాగాది కర్మల్నే కర్మ అని చెబుతున్నాడు. అలాంటి బీజభూతమైన విసర్గ రూపమైన యజ్ఞముతో దేనికోసము? వృష్టి ఆది క్రమమున యజ్ఞం చేస్తే ఏమొస్తాయా? వర్షాలు పడతాయి. వర్షాలు పడితే ఏమవుతాయ్యా అంటే, ఈ స్థావర జంగమార్థకమైన భూతజాలం అంతా పుడుతోంది అని. అంటే కర్మ అంటే ఏంటని చెప్పాడన్నమాట ఇప్పుడు మనకి. అంటే దేవతోద్దేశముతో చేసినటువంటి పూర్వరాశం కానీ చెరువు కాని ఇత్యాదులతో అనేట ఆ నిర్దిష్టమైనటువంటి ద్రవ్యమును హోమమునందు త్యాగ బుద్ధితో చేస్తూ ఫలితముగా ఈ యొక్క పంచభూతాత్మకమైనటువంటి ద్వారా బీజముల ద్వారా ఏదైతే సృష్టి క్రమం జరుగుతోందో, ఈ స్థావర జంగమాత్మైన సృష్టి అంతా ఉత్పన్నమవుతోందో, దానికి హేతువైనటువంటి ఆ యజ్ఞయాగాదులను దేవతోద్దేశంతో చేసేటటువంటి ఈ ద్రవ్య పరిత్యాగానికే కర్మ అని పేరు పెట్టారయ్యా అని మూడు ప్రశ్నలకి, మూడు కాదు రెండే ప్రశ్నలకి సమాధానం ఇక్కడ మనకి చెప్పారు. మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇది ఇవాళ ఇక్కడ ఆపేసుకుందామండి. మిగతా ఇందులో ఏమైనా డౌట్లు ఉంటే ఇవాళ ఎక్కడైనా మనం మిస్ అయినా రేపు చెప్పుకుని తర్వాత ముందుకెళ్దాం. ఇక్కడికి ఆపుదాం. స్వస్తి.